ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే హ్యామ్స్టర్ గురించి అనమాట. హ్యామ్స్టర్ అంటే కొంచెం డిఫరెంట్గా చూజ్ చేసుకునే వాళ్ళ కోసం హ్యామ్స్టర్స్ అనమాట. ఇవి ఎట్లుంటాయి అని అంటే సేమ్ టు సేమ్ మన ర్యాట్స్ ఎలుకలు ఎట్లుంటాయో ఇవి కూడా అట్లనే ఉంటాయి. కాకపోతే చూడడానికి చాలా బాగుంటాయి. ఈ హ్యామ్స్టర్స్ అనేది ఏంటంటే ఎవరు చూజ్ చేసుకుంటారు అని అంటే ఎక్కువ మెయింటెనెన్స్ ఉండద్దు, నాకు చాలా టైం స్పెండ్ చేయలేను నేను, కానీ నాకు ఏదన్నా ఒక పెట్ కావాలి అనుకునేటోళ్ళు ఈ హ్యామ్స్టర్ అనేది చూజ్ చేసుకుంటారు అనమాట. ఈ హ్యామ్స్టర్స్లో చాలానే టైప్స్ ఉంటాయి, అరౌండ్ 24 టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ అనేటివి ఉంటాయి అనమాట. ఇలా పాపులర్ వచ్చేసి మనకి గోల్డెన్ హ్యామ్స్టర్స్ ఉంటాయి, సిరియన్ హ్యామ్స్టర్స్ ఉంటాయి, డ్రాఫ్ట్ హ్యామ్స్టర్స్ అనేటివి ఉంటాయి, చైనీస్ హ్యామ్స్టర్స్ అనేటివి ఉంటాయి. ఇట్లా హ్యామ్స్టర్స్లో కూడా నెంబర్ ఆఫ్ టైప్స్ అనేటివి ఉంటాయి. ఈ హ్యామ్స్టర్స్ అనేది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెట్స్ అనమాట. వీటి యొక్క ప్రైస్ కూడా అంతగానం ఏమి ఉండదు, అరౌండ్ మనకి 500 నుంచి 1200, 1300, 2000 లోపు ది బెస్ట్ హ్యామ్స్టర్ అనేది మనకైతే దొరుకుతుంది అనమాట. దీనికి మనకి దీని మెయింటెనెన్స్, దీని సెటప్ అనేది కూడా అంత పెద్దగా ఏమి ఉండదు. దీనికి మనము ఒక మంచిగా ఒక అరౌండ్ 3x6 అవసరం లేదు, 3x4 కానీ 2x4 కానీ ఒక ఆక్వేరియం ట్యాంక్ లాంటిది తీసుకొని లోపల మనకి కోకోపిట్ లేకపోతే మన చెక్క పౌడర్ లాంటిది అది వేసేసి అందులో మనం హ్యామ్స్టర్కి టాయ్స్ ఉంటాయి అనమాట. మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి. ఆ టాయ్స్ ఏంటంటే హ్యామ్స్టర్కి స్ట్రెస్ రిలీఫ్ కోసం, అవి ఖాళీగా ఉండే కొంచెం గాలిగాలి చేస్తూ ఉంటాయి. దాని పర్పస్ లోపల టాయ్స్ పెట్టేసేసి అట్ ది సేమ్ టైం దానికి వాటర్ ఫీడర్ ఒకటి ఉంటుంది బాటిల్ లాగా. ఆ బాటిల్లో ఆటోమేటిక్ అవే కింద ఇట్లా ట్యాప్ చేసుకుంటే వాటర్ అనేది తాగుతాయి అనమాట. ఈ హ్యామ్స్టర్ అనేది మెయింటెనెన్స్ లెస్ పెట్స్ అనమాట. ఇవి మనకి ఈజీగానే ఈ మధ్య కామన్గానే దొరుకుతున్నాయి. ఇందులో మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇవి వీటి యొక్క లైఫ్ స్పాన్ అనేది అంతగానం పెద్దగా ఏమి ఉండదు. మనం ఎంత మంచిగా చూసుకున్నా లాస్ట్ ఇది 2 to 4 years, ఇంకా హార్డ్లీ 5 years కంటే ఇవైతే ఎక్కువ బతకలేవు. ఇది ఒక మైనస్ హ్యామ్స్టర్లా. ఈ హ్యామ్స్టర్లా ఒకదానికైతే చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది అనమాట. ఇక మిగతా అన్ని ఈ చైనీస్ హ్యామ్స్టర్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఈ సిరియన్ హ్యామ్స్టర్ అనేది దానికి హెయిర్ లాగా చాలా బాగుంటుంది. ఇట్లా నంబర్ ఆఫ్ టైప్స్ అనేది హ్యామ్స్టర్స్ ఉంటాయి. వీటి నుంచి డిసీజెస్ అనేవి చాలా తక్కువ, అట్లా స్ప్రెడ్ అయ్యేటి అయితే కాదు హ్యామ్స్టర్స్, ఆ డౌట్ కూడా ఉంటుంది. అండ్ హ్యామ్స్టర్స్ లీగలా కాదా అని అంటే 100% లీగల్, ఎందుకంటే ఇవి మన లోకల్ స్పీషియస్ కాదు కాబట్టి అవి అయితే లీగల్. మనకి లోకల్ పెట్ స్టోర్స్లలో దొరకకపోతే ఒకవేళ వాళ్ళని అడిగినా సరే వాళ్ళు మనకు అవైలబుల్ అనేది చేసి పెడతారు. ఈ హ్యామ్స్టర్స్ ఏం ఫీడింగ్ తీసుకుంటాయి అంటే హ్యామ్స్టర్స్కి పెల్లెట్స్ అనేటివి దొరుకుతాయి, అవి ఫీడింగ్ తీసుకుంటాయి. అండ్ వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా సరే అవి కూడా ఫీడింగ్ తీసుకుంటాయి హ్యామ్స్టర్స్. పెద్ద మెయింటెనెన్స్ ఏముండదు. ఈ మనం వుడ్ పౌడర్ ఏదైతే మనం లేస్తామో అది మనం రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటూ ఉంటే చాలు, సరిపోతుంది. వాటికి ట్యాంక్ అనేది కొంచెం నీట్గా ఉంచాలి, ఎందుకనంటే అవి స్ట్రెస్లకు పోకుండా. ఇంతకంటే ఏముండదు, హ్యామ్స్టర్ అనేది కూల్ అండ్ సింపుల్ నీట్ పెట్ అనమాట. ఎవరికన్నా డిఫరెంట్గా కావాలి మెయింటెనెన్స్ లెస్ అని అంటే ఇది చూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ని మనము డిఫరెన్షియేట్ చేయడం అనేది కష్టము, అదొకటే. అండ్ ఇవి ఒకవేళ మన దగ్గర పేరున్నాయంటే మాత్రం ఇవి బ్రీడింగ్ కూడా చాలా తొందరగా చేస్తాయి. ఎవరికైనా ఇప్పుడు పిల్లలు ఇవి ఎక్స్పాండ్ కావద్దు అనుకుంటే మాత్రం 2 మేల్స్ కానీ 2 ఫీమేల్స్ కానీ తెచ్చుకోవాలి, లేదంటే మాత్రం ఇవి ఈజీగానే బ్రీడ్ చేసేస్తాయి, అది కూడా కొంచెం ఆలోచించుకోవాలి. అంతే, ఇంతకంటే ఏముండదు. ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నేను క్లారిటీ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ.